గైస్, ఇది ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మన హ్యాండ్ వాష్ కానివ్వండి, ఇందులో సామాన్లు అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్. ఇక్కడ ఇది చూడండి, ఇప్పుడు ఫాల్ సీలింగ్ ఎట్లా వచ్చింది కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో గైస్, ఇవాళ సండే. అండ్ ఇవాళ నేను ఏమనుకున్నా అంటే మార్నింగ్ 7:00 బ్లాగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా. సో అలా అని నేను 6:00 లేచిన లేచి మా ఫ్రెండ్ కానీ కూడా ఫోన్ చేసినారే, తొందరగా రెడీ అయ్యి దారా బ్లాగ్ షూట్ చేసుకుందామని చెప్పిన. సో వాడు ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఎండ చూడండి ఒకసారి, ఎండ గట్టిగా కొడుతుంది. ఇప్పుడు వచ్చిండాడు, ఇగో ఇప్పుడు ఫోన్ చేస్తుండే చూడు, ఆడే ఉండొచ్చు. ఇగో వాడే, హలో కాయ్, ఇగో ఇప్పుడు వస్తుండు. టైము 3 అవుతుంది, ఈ టైంకి వచ్చిండాడు బ్లాగ్ షూట్ చేయడానికి. కావాలని ఎప్పుడు చూసినా ఈ అనిల్ గారు కావాలని లేట్ చేస్తాడు, ఏదో ఒక వేస్ట్ పని పెట్టుకుంటాడు. సో గైస్, ఇప్పుడు మన వ్లాగ్లో మీ అందరికీ మా ఇల్లు కన్స్ట్రక్షన్ ఎక్కడి వరకు వచ్చింది అనేది నేను చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు చలో మనం మా ఇంటికి అయితే పోదాము. ఇగో వీడు ఇప్పుడు వస్తుండు, పొద్దున 7:00 అంటే 3:00 వస్తుండు మధ్యాహ్నం. చలో గైస్ పోదాం. ఇగో కావాలని ముఖం దాపెట్టుకున్నాడు. అరే నీకు బుద్ధి జ్ఞానం ఉందా రా, ఎప్పుడు రమ్మన్నా, నీకు ఎప్పుడు వస్తున్నావు, పొద్దున్న రమ్మన్నా. బండి లేకుండే అన్న తీసుకురా. నీకు ర్యాపిడో బుక్ చేస్తారా రా అన్న. ఇంకా 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 చెప్పు, రీజన్ చెప్పు. చదువుకుంటున్నా. సరే చలో. గైస్ చూసుకోవచ్చు, మా కాలనీలో మంచిది గుడి హనుమంతు ఉంది, ఇంకొకటి ఉంది ఇక్కడ. ఇదైతే రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేశారు, ఇదైతే ఇంకా బాగుంది చూసుకోవచ్చు. ఎంత మంచిగా ఉంది మా కాలనీలో అయ్యప్ప స్వామి గుడి. రైడ్ తీసుకుంటే మన ఇల్లు. బాగుంది, ఎంత పెద్దగా అనిపిస్తుంది. సో గైస్ చూసుకోవచ్చు మన ఇల్లు. గైస్ ఇప్పుడైతే మనం లోపలికి అయితే పోదాము. మీరందరూ చూసుకోవచ్చు ఇంటి గేట్ అనేది పెట్టారు. ఇప్పుడైతే ఇంకా వర్క్ అయితే నడుస్తుంది, లోపల ఏం వర్క్ అనేది అని చూపిస్తారండి. ఫాల్ సీలింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇగో బోర్డ్స్ అనేది వచ్చాయి. ఎలా ఉంది చూడండి డిజైన్. ఇది మీకు ఒక విషయం చెప్తా, ఇది కిందది రెంట్ ఇస్తున్నా అంటే రెంట్కి ఇస్తున్నా, కాకపోతే ఎంత మంచి చేసినా చూడండి, అంటే రెంట్ హౌస్ కూడా ఇంత మంచి చేసిస్తున్నా. ఒకవేళ నేను కింద ఉండాలన్నా కానీ నేను ఉండొచ్చు ఇక్కడ, లేదంటే రెంట్కి ఇచ్చేస్తా. ఇప్పుడు బాత్రూమ్ కూడా చూపిస్తాను, నేను బాత్రూమ్లా పీవీసీ ఎవరు చేయండి నేను చెప్పిస్తున్నా. ఇగో బాత్రూమ్ కూడా అండర్ కన్స్ట్రక్షన్నే ఉంది, కాకపోతే ఇగో ఎవరు చేసియ్యాడు గైస్, బట్ నా హ్యాపీనెస్ కోసం నేను చేస్తున్నా. పైకైతే పోదాము, ఇక్కడ పని చేస్తారు కాబట్టి వీళ్ళకి డిస్టర్బెన్స్ చేయొద్దు మనం. గైస్ పైకైతే పోదాం మనము. మా ఇంటిది ప్రీవియస్ వీడియో మీకు చూపిస్తా, అంటే దీనికన్నా ముందు కన్స్ట్రక్షన్ ఎట్లా అవుతుంది అనేది, అది లింక్ నేను పెడతాను లాస్ట్ లైన్ స్క్రీన్లో, కంపల్సరీ చూడండి. అంటే అది చూస్తే ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుంది. సో ఇది ఇక్కడ నేను ఉంటానన్నమాట. సో రండి మీరందరూ. ఏమండి గైస్ ఎట్లొచ్చింది మన ఇల్లు? ఇది కొంచెం డిఫరెంట్ ఉంది కింద దానికన్నా. ఇది మొత్తం అనేది ఒక హాల్, ఇదంతా ఒక హాల్. ఇప్పుడు మావాడు చూస్తున్నాడు ఇల్లు. వీడికి ఎందుకు పిలిపించినా అంటే రేపటిదిన వీడు కూడా ఇల్లు కడతాడు కదా, సో మనకి అంతా తెలియాలా ఎట్లా వర్క్ అవుతుంది ఏందనేది. మనడైతే ఇప్పుడు మన హాల్ చూసిండు, ఇప్పుడు మీకు మినీ బెడ్రూమ్ చూపిస్తా తారా. ఇది వచ్చేసి నార్మల్ గ్యాలరీ లాంటిది, దాని లోపల రా. ఇది వచ్చేసి మినీ బెడ్రూమ్ అన్నమాట మనది ఇది కూడా, కాకపోతే ఇది చిల్డ్రన్స్ కోసం. ఇన్ ఫ్యూచర్ నువ్వు బాబాయ్ అవుతావు కదా, సో ఇది వచ్చేసి దానికే వాష్రూమ్ అన్నమాట. ఇక్కడ ఇంకా రెండో ఇక్కడ ఇంకా పని కావాలా, సో మనం బయటికి పోదాం. మెయిన్ బెడ్రూమ్కి అయితే పోదాం, బెడ్రూమ్ చూపిస్తా. గైస్ రండి,
గైస్ ఇది ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మన హ్యాండ్ వాష్ కానివ్వండి, ఇక్కడ ఒక అద్దం వస్తుంది, ఇది చూసుకోవచ్చు. ఇది సజ్జా, సజ్జాలో సామాన్లు అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్. ఇక్కడ ఇది చూడండి, ఇప్పుడు ఫాల్ సీలింగ్ ఎట్లా వచ్చింది కమెంట్ చేసి చెప్పండి. ఓకే చూడండి గైస్ ఇది అంతా ఎట్లుంది, మొత్తం కంప్లీట్లీ చేయించిన. అండ్ ఇక్కడ వచ్చేసి వుడ్ వర్క్ అవుతుంది, ఈడ ఈడ వుడ్ వర్క్ అయిపోతుంది. అండ్ ఇదంతా ఫాల్ సీలింగ్ అయితే హైలైట్ అయిపోయింది. ఎట్లా అనిపిస్తుందిరా ఇంకేం ఇంతే ఉంటుంది మ్యాక్స్. అండ్ ఇక్కడ మొత్తం ఫర్నిచర్ వర్క్ వచ్చేస్తుంది. ఇడికి వచ్చి బెడ్రూమ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బెడ్రూమ్కే స్విచ్చెస్ పెట్టుకున్నా, ఛార్జింగ్ గిరిజింగ్ పెట్టుకోనికి కానీ అన్ని చేసుకోనికి కానీ. ఇది వచ్చేసి మన అటాచ్ బాత్రూమ్ గైస్, అటాచ్ బాత్రూమ్. ఇది కూడా కొంచెం పెద్దగానే ఉంది ఇగో. అండ్ దీంట్లో కూడా వస్తుంది ఇది కూడా వైర్లు అటక్క, ఇది కూడా కొంచెం పెద్దగానే వస్తుంది. సో ఇగో గైస్ ఇది వచ్చేసి మన కిచెన్. ఇక్కడ కూడా నేను పీవీసీ అనేది చేయిస్తున్నా, కాకపోతే దీనికి టైం పడుతుంది. కింద వర్క్ నడుస్తుంది కదా, కింద పైన వాళ్ళు వస్తారు, అంటే కింద పనిచేసేటప్పుడు పైకి వస్తారు. ఇది వచ్చేసి మన వాష్ ఏరియా. ఇక్కడ ఇదంతా ఏంది ఏమొస్తుందిరా, ఆ వాషింగ్ మిషన్ వస్తుంది ఇక్కడ. మా మమ్మీ అనేది బట్టలు ఈడనే కడగవచ్చు. సో గైస్ ఇప్పుడైతే మనం పైకి అయితే పోదాము. అండ్ పైన మీకు రెంట్ వాళ్ళది కూడా చూపిస్తా. చలో నడు, నడుస్తూనే ఉండు, చూపిస్తా నీకు అంతా. అవన్నీ ఇంకా చెప్పకూడదు. సరేదా పైకి అయితే వచ్చేసి ఇంకో ఈడ వచ్చేసి అద్దం వస్తుంది, ఈడ అద్దం వస్తుంది. అండ్ ఇగోండి గైస్ ఈడ ఒకటి వచ్చేసి మంజీరా. అండ్ ఇక్కడ బోర్ వాటర్, ఇది వచ్చేసి టెంపరీ దా గైస్. ఇది వచ్చేసి రెంట్ రూమ్ చూసుకోవచ్చు. మీరు ఒకవేళ నా ఇంట్లో రెంట్లో ఉండాలనుకుంటుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి బాలాజీ వ్లాగ్స్ 4 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, దాంట్లో మెసేజ్ చేయండి. బోయిన్పల్లి సరౌండింగ్లో ఒకవేళ మీరు ఉండాలి అంటే ఉంటే నాకు మెసేజ్ చేస్తే నేను మీకు మా రెంట్ ఇచ్చేస్తా, తక్కువలోనే చూసుకోవచ్చు. ఇది ఇక్కడికి వెళ్ళి నేను చూస్తా, ఆడ మొత్తం అదంతా కట్టెలు గిట్టెలు పెట్టి ఉంది, మళ్ళీ కింద పడితే ఆడ మొత్తుకుంటాడు. సో అది అది బెడ్రూమ్, ఇది హాల్, ఇది కిచెన్, అటు ఎక్కువ బాత్రూమ్. ఓకేనా? సో అటు ఈ గల్లీలో ఇంకొకటి ఉంది ఇగో. అండ్ ఇంకొక విషయం చెప్తా, ఇగో పైన కూడా చేయిస్తున్నా పీవీసీ, మొత్తం వస్తుంది మంచిగా లుక్. ఎట్లా అంటే మావాడు అనిల్ గారు ఒక యూట్యూబర్ ఇల్లు ఎలా ఉంటుంది అనేది మీరు మొత్తం ఫంక్షన్ రోజు వస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూపిస్తారండి. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అనేది చేయించాను చూసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ సింపుల్ చేయించా. రెంట్ వాళ్ళు కూడా ఉంటే మంచి ఇంట్లో ఉండాలి కానీ ఇగో ఈడ కూడా చేయించినాడు. సో నీట్గా సింపుల్ పైకి పోదాం, ఇంకా పైకి కూడా చాలా ఉంది. ఇప్పుడైతే మనం పైకి పోతున్నాం, G+2 అంటే ఇప్పుడు G+3లో పోతున్నాం మనం. సో ఇప్పుడైతే మనం టెరెస్ మీద వచ్చాం. అండ్ మీ అందరికీ నా యూట్యూబ్ స్టూడియో అనేది చూపిస్తారండి. ఇది వచ్చేసి మన యూట్యూబ్ స్టూడియో గైస్, పెంట్ హౌస్. పెంట్ హౌస్లోనే నేను నా స్టూడియో, నా ఎడిటింగ్, ఇంటర్వ్యూస్ ఏమున్నా అన్నీ దీంట్లోనే చేయాలని. ఇది వచ్చేసి ఇంకా దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ చేయిస్తున్నా, చూసుకోవచ్చు మీరు అందరూ. దీంట్లో కూడా నేను ఫాల్ సీలింగ్ చేయిస్తున్నా. రేపు మనకు మంచిగా యూట్యూబ్ సెటప్ కావాలి కదా, మనం మన ఫ్రెండ్స్ అందరు వస్తారు, ఛానల్ ఇంకా మనం డే బై డే గ్రో అవుతున్నాం కాబట్టి ఒక స్టూడియో అనేది కంపల్సరీ మనకు కావాలి కదా. సో ఇక్కడ నేను, మా అనిల్, మేము అందరం ఇటు దిక్కు షూట్ చే, అటు దిక్కు స్టూడియోస్, అటు దిక్కు మొత్తం స్టూడియో పెట్టుకుంటాము. అండ్ ఇటు దిక్కు మొత్తం ఎడిటింగ్ పెట్టుకుంటాము. ఇది వచ్చేసి మంచిగా ఒక డిజైన్ చేపిస్తున్నా, చూశారు కదా మీరు ఫాల్ సీలింగ్ అంతా. ఆ పైన పోదాం, పైన కొత్తగా ట్యాంక్ పెట్టిన, ట్యాంక్ ఎలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది అటాచ్ బాత్రూమ్, మీకు అటాచ్ బాత్రూమ్ కూడా గ్రిల్, గ్రిల్ స్టేర్స్ అనేది పెట్టించిన దారాన్ని గైస్. ఇవ్వండి వాటర్ ట్యాంక్ మనకే, ఇంకా ఈ వాటర్ ట్యాంక్లు చూసుకోవచ్చు. వాటర్ బి నింపినా దీంట్లో
దగ్గర చూశారు కదా మన ఇల్లు కింద పోదాం దమ్ము వచ్చేస్తున్నా. సో గైస్ మీ అందరికీ మా ఇంటి టూర్ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలానే మీ అందరికీ నేను మా ఇంటి ఇనాగ్రేషన్కి డెఫినెట్లీ పిలుస్తా. కాకపోతే మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్లో నేను రెగ్యులర్లీ అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటా, స్టోరీస్ అనేది పెడుతూ ఉంటా. సో స్టోరీస్ చూసుకొని మీరు మా ఇంటికి రావచ్చు, మనం కలిసి మంచిగా ఇనాగ్రేషన్ డేలో అందరం కలుసుకుందాం, మంచిగా పార్టీ కూడా చేసుకుందాము. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ మా వ్లాగ్ చూసినందుకు. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ చేయండి, వీడియోకి లైక్ కూడా చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకేనా? గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ, బాయ్.